ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ ఉన్నాయి ముగ్గురి యొక్క కాల పరిమితి ముగించటం వల్ల ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం కనపడుతుంది ముగ్గురు ఎవరంటే ఈ మూడు సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మాత్రమే ఎన్నుకోవాలి విశేషం ఏంటంటే రాజ్యసభ సభ్యుని ఎన్నిక చేసుకోవటానికి శాసన మండలి ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు ఈ ముగ్గురు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కాలపరిమితి ముగిసిన వారు ఎవరంటే తెలుగుదేశం పార్టీ తరఫున ప్రముఖ న్యా సీనియర్ న్యాయవాది కనక మేడల రవీంద్ర కుమార్ ఇక రెండవ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఉన్న పొద్దుటూరు వాసి వెనుకబడిన తరగతులకు చెందిన సీఎం రమేష్ ఇక మూడవ అభ్యర్థి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నెల్లూరు వాసి పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ముద్దుగా అందరూ వీపీఆర్ అంటారు రాజకీయ నాయకులు రాజకీయ వర్గాలే కాదు ప్రజలు కూడా వీపీఆర్ అంటారు ఈ విపిఆర్ ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేయబోతున్నారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి వైఎస్ఆర్సిపి పార్టీకి ఉన్న బలాన్ని బట్టి ఎమ్మెల్యేల బలాన్ని బట్టి మూడు సీట్లు వాళ్ళ కైవసం కావాలి కానీ వైఎస్ఆర్సిపి పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఈ మాస్ ట్రాన్స్ఫర్స్ సామూహిక బదిలీలు అంతర్జిల్లా బదిలీలు అంతర్జోన్ల బదిలీలు అంతర్రాష్ట్ర బదిలీలు ఎమ్మెల్యేలను ఎంపీలను ఇప్పటికే ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలను మీకు సీట్లు రాదు అని చెప్పాడు కొంతమందిని జిల్లా సరిహద్దులు దాటించి కొంతమందిని జోన్ సరిహద్దులు దాటించి కొంతమందిని కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నాడు ఈ విధంగా ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ప్రయోగం చేయలేదు ఇదేదో ఉద్యోగస్తుల్ని మా సామూహిక బదిలీలు చేస్తేనే వాళ్ళే సహాయ నిరాకరణ పెడతారు బదిలీ అయిన వాడు సెలవు పెట్టి కూర్చుంటాడు ఇంట్లో అనారోగ్య సెలవు అని లేదు అని రకరకాలకు సెలవు పెట్టి మొత్తము ప్రభుత్వ పని స్తంభించేలా చేస్తారు అలాంటిది ఉద్యోగస్తులకు బదిలీలు చేస్తేనే విజయవంతం కాదు ఇంతవరకు డెబ్భై మందిని శాసనసభ్యులను డెబ్భైలో ముప్పై మందిని మీరు పనికిరారు మీరు పోటీ చేయొద్దు ఉంటే ఉండండి పోతే పోండి అలా బతిమాలటంలా ఇదంతా నా వాళ్ళు గెలిచారు నా పాదయాత్ర వాళ్ళు గెలిచారు రేపు ఓట్లేసినా నన్ను చూసి ఓట్లేస్తారు మీరేదో ఒక మనిషిని అక్కడ నిలబెట్టాలి కనుక నిలబెడుతున్నాను అనే ధోరణిలో ఉన్నాడు కానీ ఇప్పుడు ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలకు వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళకి వైఎస్ఆర్సిపిలో ఎక్కడా కూడా ఎమ్మెల్సీ ఇస్తాము రాజ్యసభ ఇస్తాము లోక్సభలో అవకాశం కల్పిస్తామనే హామీ ఏమీ ఇవ్వలేదు వాళ్ళని కూరలో కరివేపాకులా వాడుకుని వదిలేశాడు ఇటువంటి తరుణంలో గతంలో శాసనసభ్యుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి తెలుగుదేశం పార్టీకున్న బలాన్ని బట్టి ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవకూడదు అయినా వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక బీసీ మహిళ చేనేత సామాజిక వర్గానికి చెందిన పంచుమతి అనురాధని విజయవాడ నగర్ మాజీ మేయర్ని అభ్యర్థిగా పెట్టారు వ్యూహాత్మకంగా తెలవకుండా కొంతమంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేల మద్దతును పొంది అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల నుంచి గెలుపొందటం అనేది ఒక చరిత్ర తెలుగుదేశం పార్టీ యొక్క వాళ్ళ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలకు ఒక మచ్చు తునక చంద్రబాబు నాయుడు యొక్క ఆయన రాజకీయ క్రీడ ముందు జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమి చెందాడు ఇది పెద్ద షాక్ అయింది వైఎస్ఆర్సిపి పార్టీకి అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉండవల్లి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నియోజకవర్గం వెంకటగిరి నియోజకవర్గం ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం మేకపాటి చంద్రశేఖర్ ఈ నలుగురిని సస్పెండ్ చేశారు అక్కడ ఎవరు చూడలా ఈ నలుగురే వేశారా ఏలేదా తెలవదు ఎవరు వేసారో ఎవరేయలేదో అది రహస్య బ్యాలెట్టు అనుమానంతో ఈ నలుగురిని సస్పెండ్ చేసి నలుగురు కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున త్వరలో లోక్సభకు శాసనసభకు కూడా పోటీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇటువంటి తరుణంలో సీనియర్ తెలుగుదేశం నాయకుడు పాలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి మరి పార్టీలో గళం గళమిప్పాడంటే దడదడలాడించే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడే ఏకైక వ్యక్తిగా మనం గోరంట్ల బుచ్చయ్య చౌదరిని భావించవచ్చు అంత ముక్కుసూటిగా ఉన్న వాస్తవాలు మాట్లాడే నాయకుడు ఆ తెలుగుదేశం పార్టీలో లేడనే చెప్పాలి అలాంటి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన ఒక ప్రకటన చేశాడు ముఖంగా ఆ ప్రకటన చేశాడంటే ఆయన సొంత వ్యక్తిగత ప్రకటన కాదు పార్టీని సంప్రదించి చంద్రబాబు నాయుడిని సంప్రదించి చేసిన ప్రకటనే ఇది ఒక రకంగా మనం తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రకటనగా భావించాలి మాతో యాభై మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు మేము గేట్లు తెరిస్తే మొత్తం బెలబెలా రావడానికి సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు మాకు ఫోన్ చేసి మీరు రాజ్యసభకి అభ్యర్థిని పెట్టండి మేము ఎలాగో ఆ ఫ్యాన్ పార్టీకి దూరం జరిగాం మమ్మల్ని కూరలో కరివేపాకులాగా చేసి మమ్మల్ని అవమానపరిచాడు మా కోపం పగ ప్రతీకారం కక్ష ఒక రాజ్యసభ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ అభ్యర్థిని ఓడించి మీకు మేలు చేస్తాం మీరు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రయోజనాలు కాపాడటానికి మీ వంతు సహాయం మాకు చేయండి అని వాళ్ళు ఫోన్లు చేసినట్టుగా బహిరంగంగా పత్రికా సమావేశం నిర్వహించి చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తావించడం జరిగింది దీన్ని బట్టి చూస్తుంటే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిని పెడుతున్నారు దీనికి నలభై నాలుగు ఎమ్మెల్యేల మద్దతు కావాలి వీళ్ళ దగ్గర ఉన్నది ఇరవై మూడులో నలుగురు వెళ్ళిపోతే నలుగురు కలిశారు నాలుగు మైనస్సు నాలుగు ప్లస్సు వలవనేని వంశీ వాసిపల్లి గణేషు గిరి గిరిధర్ బలరాం కరణం బలరాం నలుగురు వెళ్ళిపోతే నలుగురు కలిశారు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేకరణ ప్రైవేటీకరణ చేయకుండా ఉంచాలి కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి అని చెప్తూ మూడు సంవత్సరాల క్రితం గంటా శ్రీనివాసరావు తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తే విశాఖ ఉత్తరం ఎమ్మెల్యేగా దాన్ని అలానే పెట్టి ఇప్పుడు ఆకస్మికంగా దాన్ని ఆమోదం తెలిపి రోజున మూడేళ్ల తర్వాత ఆయనకు నోటీసు కూడా ఇవ్వకుండా మీ యొక్క రాజీనామా ఆమోదిస్తున్నాం ఇక మెదడు మీరు శాసనసభ్యుడు కాదు అని ప్రకటించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశాడు ఇంకా ఆ రాజీనామా ఆమోదం పొందినట్టు ప్రకటించలేదు కనుక అది కూడా ఆమోదిస్తే రెండు మైనస్ అవుతాయి రెండు మైనస్ అయినా గంటా శ్రీనివాసరావు పోయినా ఎవరైతే ముప్పై ఒక్క మందిని సీట్లు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఆ జాబితా చాలా చాంతాడంత జాబితా కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం తిప్పన నాగిరెడ్డి గాజువాక కోడుమూరు డాక్టర్ దంతవైద్యుడు డాక్టర్ సుధాకర్ అమలాపురం కొండేటి చిట్టిబాబు పత్తిపాడు పూర్ణప్రసాద్ పత్తిపాడు అంటే తూర్పుగోదావరి పత్తిపాడు పిఠాపురం పెండెం దొరబాబు పెనమలూరు పార్థసారథి తిరువూరు రక్షణనిధి చింతలపూడి ఎలీజా ఆలూరు మంత్రి జయరాం నంది కొట్కూరు ఆర్ధర్ పలమనేరు ఎంఎస్ బాబు ఇలా ముప్పై ఒక్క మంది మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కావలసిన ఎమ్మెల్యేలు నలభై నాలుగే ఆ విధంగా మళ్ళీ ఒక కూర పరాభవాన్ని చవిచూడబోతూ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేయాలో దిక్కుతోచనే పరిస్థితి ఉత్పన్నమైంది కొంతమంది సీట్లు ఇవ్వనన్న ఎమ్మెల్యేని మళ్ళీ పిలిపించుకుని లేదా ఫోన్లో మాట్లాడుతూ లేదు మళ్ళీ సర్వే చేస్తున్నా మీ పేరు మళ్ళీ పరిశీలిస్తున్నా మీరు తప్పు చేయబాకండి మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేయద్దు అని చెప్పి వాళ్ళను దువ్వుతున్నారు వాళ్ళకి కాపు రామచంద్రారెడ్డి బాధాతప్తర హృదయంతో అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి నివసిస్తున్న భవనానికి ఆయన ఒక ఐదు అన్న ఐదు నిమిషాలు మాట్లాడతానంటే ఆయన కనీసము కాపు రామచంద్రారెడ్డి అంటే ఆయన రెడ్డి కాదు బీసీ సామాజిక వర్గం బీసీలకు ఘోర అవమానం జరిగిందిగా అట్లుగా భావిస్తున్నారు దిక్కుతోచని పరిస్థితిలో ఐదు నిమిషాలు కూడా మాట్లాడటానికి సమయం ఇవ్వకుండా ఒక బీసీ కాపు రామచంద్రారెడ్డిని అవమానపరిచాడని ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్న భవనానికి సెల్యూట్ పెట్టి ఇంటికి వెళ్ళిపోయి నా దారి నేను చూసుకుంటానని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పటికే రఘువీరారెడ్డిని సంప్రదించి కాంగ్రెస్ పార్టీ తరఫున తను తన భార్య తను కళ్యాణదుర్గం నుంచి భార్య రాయదుర్గం నుంచి రెండు సీట్లలో పోటీ చేయాలి కాంగ్రెస్ పార్టీ అని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా బీసీలను నామ్కే వాస్తే పదవులు ఇవ్వటం పవర్ ఉండదు పవర్లెస్ పదవులు ఇవ్వటంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్ పదవేమో బీసీకి ఉంటుంది నామ్కే వాస్తే ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారు ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నా మొత్తము పవర్ అంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటుంది విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రెడ్డి సామాజిక వర్గంలో అధికారమంతా దఖలుపరిచి ఎందుకు ఆ నామ్కే వాస్తే ఉప ముఖ్యమంత్రి కాపు ఉప ముఖ్యమంత్రి బీసీ ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉప ముఖ్యమంత్రి ఎస్టీ ఉప ముఖ్యమంత్రి ఎందుకు వాళ్ళ మాట ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళ మంత్రులకు వాళ్ళ శాఖల్లో ఉండే అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు సీఎం కార్యాలయంలో ఉండే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులు వాళ్ళే ఈరోజు ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇటువంటి తరుణంలో ఎన్ని బుజ్జగింపులు చేసినా ఈ మూడవ రాజ్యసభ సీటుని వైఎస్ఆర్సిపి పార్టీ కోల్పోవటము తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఇన్ని రాజకీయ పార్టీలు ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు జాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏకంగా నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు గెలిస్తే డెబ్భై మందికి స్థాన చలనం పది మంది ఎంపీలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం ఎంపీగా పోటీ చేస్తే ఏడు నియోజకవర్గాల నుంచి గెలిస్తే తీసుకెళ్ళి ఒక నియోజకవర్గానికి పరిమితం చేయటం ఎమ్మెల్యే గొప్ప కొంతమందికి అసలు నీకు సీటే నీకు అర్హత లేదంటాం ఈ విధంగా డెబ్భై మంది ఎమ్మెల్యేలను పది మంది ఎంపీలను ఘోరంగా అవమానం చేసి వీళ్ళు వివిధ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎంత కాదన్నా వాళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాళ్ళ వల్ల పదివేల నుంచి నలభై వేల ఓట్లు వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ ఓట్లు చీల్చగలరు దీంట్లో ఈ సీట్లు రాని ముప్పై ఒక్క మందిలో మెజారిటీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి షర్మిల ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే వైఎస్ఆర్సిపి పార్టీయే ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ ఏం కొత్తగా పుట్టుకొచ్చిందా ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన పార్టీయే తల్లి కాంగ్రెస్ పిల్ల వైఎస్ఆర్సిపి పార్టీ ఆ తానులో ముక్కే వైఎస్ఆర్సిపి పార్టీ కనుక ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వీడి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు ప్రజాదరణ లేదు రా రాష్ట్రాన్ని నిలువున చీల్చేసిన కాంగ్రెస్ పార్టీ తెలుగు తల్లిని నిలువున గొడ్డలు పెట్టి నరికిన కాంగ్రెస్ పార్టీ మీద బాధతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరని అవకాశవాదం కింద కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు ఈ రోజున వైఎస్ఆర్సిపి పార్టీలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఇది కాంగ్రెస్ పార్టీ మొత్తం షిఫ్ట్ అయ్యి వైఎస్ఆర్సిపిలోకి వెళ్ళారు కనుక కాంగ్రెస్ పుంజుకుంటే ఒక శాతం ఉన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే నష్టము పూర్తిగా జరిగేది వైఎస్ఆర్సిపి పార్టీకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది శాతం ఓట్లు వస్తే ఆ పది శాతము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవటం వల్ల ఒక శాతం ఉన్న కాంగ్రెస్ పది శాతం ఓట్లు సాధిస్తే ఆ మొత్తం ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచే నష్టపోతారు షర్మిల వల్ల కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం వల్ల కాంగ్రెస్ పార్టీ నూట డెబ్భై ఐదు శాసనసభలకి ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు ఇరవై నాలుగు జనవరి నుంచి దరఖాస్తులు జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆయన దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించాడు ఎమ్మెల్యే సీట్లకు ఎంపీ సీట్లకు ఆ విధంగా నూట ఐదు సీట్లు ఇరవై ఐదు లోక్సభ సీట్లు పోటీ చేస్తే పూర్తి నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డికి అందువల్ల ఈ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేలు సీట్లు తిరస్కరించడం జగన్మోహన్ రెడ్డి ఊహించలా షర్మిల ఇంత త్వరగా కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంత ప్రాబల్యం పొంది మనం వద్దన్న ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహించలా పడి ఉంటారులే వాళ్ళకు వేరే మార్గం లేదు జనసేన తెలుగుదేశం బీజేపీ వాళ్ళ వాళ్ళన్ని నియోజకవర్గాల్లో ఫుల్ ఉన్నాయి ఖాళీలు లేవు కనుక వాళ్ళు దగ్గరికి రానివ్వరు ఈ వైఎస్ఆర్సీపీ పడి ఉంటారులే ఆ నియోజకవర్గంలో సీటు ఇవ్వకపోయినా అక్కడే ఉంటారులేని ఈరోజు సీటు రాని ఎమ్మెల్యే ఎంపీల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఘోర నష్టం జరగబోతూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నియో ఎన్నికల్లో యాభై నియోజకవర్గాలు గెలుపు ఓటమి ఐదు వేల ఓట్లతోనే జరిగింది